వాల్మీకి తెగను ప్రభుత్వ వెబ్సైట్ నుంచి తొలగించిన వారిని కఠినంగా శిక్షించాలని విశాఖ జిల్లా ఆదివాసీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాల్మీకి తెగను ప్రభుత్వ వెబ్సైట్ నుంచి తొలగించిన వారికి వ్యతిరేకంగా మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి ఐటీడీఏ వరకు గిరిజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కిల్ల సురేంద్ర మండల కార్యదర్శి మాట్లాడుతూ భారత ప్రభుత్వం 1950లో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక షెడ్యూల్ తెగను తొలగించాలన్నా చేర్చాలన్నా భారత రాష్ట్రపతి పార్లమెంటుకు మాత్రమే అధికారముంది. ఏజెన్సీలోని వాల్మీకి గిరిజన తెగకు ప్రభుత్వ వెబ్సైట్ లో తొలగించడంతో తీవ్ర భయాందోళనతో ఆందోళన చెందుతుందన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున 2 రోజుల్లో వెబ్సైట్ లో జరిగిన తప్పులు సవరిస్తామని హామీ ఇచ్చి 15 రోజులు గడిచినా నేటికి వెబ్సైట్ లో కొన్నింటిని సవరించలేదన్నారు. దీనితో ప్రభుత్వ సంక్షేమ పథకాలైన వైఎస్ఆర్ చేయూత, వాహనమిత్ర తదితర సంక్షేమ పథకాల్లో వాల్మీకి జాబితా కనబడటలేదు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించి బాధ్యులపై కఠినంగా శిక్షించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఎం రాష్ట్ర నాయకులు కె సురేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మాటలని విజయవంతం చేయడం జరుగుతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ వాల్మీకి తెగని కుట్ర చేసే వాళ్ళని వెంటనే చర్య తీసుకోవాలి, వాళ్ళకి జైల్లో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇంత నిర్బంధించిన పోలీసులు అరెస్ట్ చేసిన ఇవన్నీ ఛేదించి గిరిజన ప్రజలందరూ కూడా ఈ యొక్క వాల్మీకి తెగని అన్ని గిరిజన తెగలు అందరూ కూడా ఐక్యంగా ఉండి ఆ తెగని అన్యాయం చేయబోమని చెప్పి ఈరోజు ధర్నా చేస్తున్నందుకు గిరిజన ప్రజలందరూ కూడా ఈరోజు అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వంకి హెచ్చరిక చేస్తున్నాం, సీఎం గారు మీ సీఎంని వెబ్సైట్ నుండి తీస్తే మీకు ఎలాగుంటుంది, అలాగే అధికారుల నుండి వెబ్సైట్ నుండి మీకు ఐఏఎస్ తొలగిస్తే ఎలాగుంటుంది. అందుకే ఈ ఏజెన్సీలో ఉన్న 100,000 మంది వాల్మీకుల్ని వెబ్సైట్ నుండి ఎస్టీలుగా తొలగించి వీళ్ళకి అన్యాయం చేశారు, అందుకే వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ పోలీసుని ఛేదించి వాళ్ళ యొక్క నిబంధనని దాటుకుని ఈరోజు మా ధర్నాన్ని విజయవంతం చేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ